Hi friends, welcome back to my channel. ఈ వీడియోలో ఒక బిగినర్ ఏ విధంగా చిన్న స్ట్రీట్ రోడ్లో డ్రైవ్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. ఓకే కవిని రెడీయా? వెళ్ళామా? సో ముందుగా చూసుకోవచ్చు గేర్ ప్యాటర్న్. సో చూపించదా గేర్? గేర్ ఫస్ట్ గేర్ చూపించట్లేస్తాం. ఓకే ఫస్ట్ గేర్, అగైన్ సెకండ్ గేర్, ఓకే థర్డ్ గేర్, గుడ్ ఫోర్త్ గేర్, రైట్ న్యూట్రల్ చాలు ఇంతవరకు. రివర్స్ గేర్ ఓకే న్యూట్రల్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనము డ్రైవ్ చేసే ముందుగా మనము సైడ్ మిర్రర్స్ని తప్పకుండా, మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మనకు వెనకాల క్లియర్ వ్యూ ఉండే విధంగా రెండు సైడ్ మిర్రర్ని, అలానే మిడిల్ మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా సీట్లో కూర్చున్నప్పుడు మన హైట్ తగ్గట్టుగా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చోవాలి. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? తీసుకోవచ్చు చూడు, ఫస్ట్ గేర్ తీసుకోవాలి. ఫస్ట్ గేర్ అప్లై చేయి. ఓకే న్యూట్రల్ చేయి. ఇక్కడ ఏం పోతుందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ గేర్ వేసే ముందు చూడండి, ఇక్కడ థర్డ్ గేర్ పడుతుంది కాబట్టి పూర్తిగా ఇటువైపు క్లోజ్ కానీ ఫస్ట్ గేర్ వేయాలి. ఓకే సో ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి, ఓకే నెమ్మదిగా క్లచ్ రిలీజ్ చేయి. ఓకే ఎందుకు అయిపోయింది తెలుసా? థర్డ్ గేర్లో పడింది. ఓకే మనం ఎప్పుడైనా వెహికల్ మూవ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ గేర్లో మనం కార్ మూవ్ చేస్తాము, కొంచెం కార్ మూవ్ అయిన తర్వాత కొంచెం కార్ కదులుతుంది అన్నప్పుడు సెకండ్ గేర్లో వెళ్తాం. డైరెక్ట్ థర్డ్ గేర్ ఉంది కాబట్టి మనకు కార్ ఆగిపోయింది. ఓకే థర్డ్ గేర్ పడుతుంది మళ్ళీ. ఓకే మరోసారి క్లచ్ పూర్తిగా ప్రెస్ చేయి. గుడ్ ఇప్పుడు ఫస్ట్ గేర్ ఓకే పోయింది. ఓకే నెమ్మదిగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే క్లచ్ ఎంత రిలీజ్ చేసినప్పుడు కార్ మూవ్ అవుతుంది అనేది కంట్రోల్ అర్థం కావట్లేదు కాబట్టి. ఓకే ఏం లేదు, మరోసారి తీసుకో. న్యూట్రల్ బ్రేక్ అప్లై. ఈ విధంగా బిగినర్స్కి అవుతుంటుంది, అది కామనే. ఫస్ట్ గేర్ మరోసారి తీసుకో, థర్డ్ గేర్ పడుతుంది. ఓకే ఓకే బిగినర్స్కి ఈ విధంగానే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అందరు ఈ స్టేజ్ నుంచే నేర్చుకున్న వాళ్ళే, అందరు ఒకేసారి రోడ్ మీద డ్రైవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? ఏం భయపడకు. ఓకే నెమ్మదిగా క్లచ్ రిలీజ్ చేస్తూ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వు. బ్రేక్ రిలీజ్ చేస్తలేవు నువ్వు, బ్రేకు రిలీజ్ చేస్తలేవు. ఏమవుతుందంటే క్లచ్ రిలీజ్ చేస్తున్నావు కానీ బ్రేక్ పైన కాలు పెట్టినవు. ఓకేనా? ఓకే అగైన్ తీసుకో, నో ప్రాబ్లం, ఏం భయం లేదు. ఓకే నెమ్మదిగా ఫస్ట్ గేర్లోనే ఉంది, క్లచ్ రిలీజ్ చేయి, బ్రేక్ రిలీజ్ చేయి, ఎక్సలేటర్ ఇవ్వు. గుడ్ ఏం భయం లేదు, మరోసారి ప్రాక్టీస్ మరోసారి తీసుకో. ఓకే ఏం కాదు, ఇంకోసారి పోనీ. ఫస్ట్ గేర్ హ్యాండ్ బ్రేక్ పోనీ, నెమ్మదిగా ముందుకు కొంచెం ఎక్సలేటరు అంతే. ఓకే ఇంత మాత్రం మూవ్ అయిందంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది ఇంకా ఆగకుండా. ఎప్పుడైతే ఆగుతుందో వెహికల్ మళ్ళీ అప్పుడు మూవ్ కావడానికి కష్టమవుతుంది. ఓకేనా? ఏం పర్లేదు, నెమ్మదిగా సైడ్ మిర్రర్ చూస్తూ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎక్సలేటర్ అంతగానం ఇవ్వకూడదు. ఓకే ఎక్సలేటర్ ఎక్కువగా వస్తుంది అంటే ఇమీడియట్గా మనం గేర్ చేంజ్ చేయాలి, కానీ ఇప్పుడు అవసరం లేదు మనకు. సెకండ్ గేర్ తీసుకో. గుడ్ నెమ్మదిగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో స్ట్రీట్ ఉంది కాబట్టి హారన్ ఇస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ స్ట్రీట్ ఉంది కాబట్టి మనం స్ట్రేట్ పోతున్నాము, లెఫ్ట్ నుంచి బైకర్స్ రావచ్చు, చిన్నపిల్లలు రావచ్చు. ఓకే అలర్ట్ అయిపోవాలి, లెఫ్ట్లో ఒక చిన్న రోడ్ వచ్చింది అంటే అలర్ట్ ఉండాలి మనం. ఓకే ఎక్సలేటర్ తొక్కడము ఆపేసేయి. రైట్ నెమ్మదిగా వెళ్ళండి. లారీ వాళ్ళు ఏంటంటే క్లోజ్గా మీదకి వస్తారు, కొంచెం లెఫ్ట్కి ఉండొచ్చు. ఓకే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది అంటే నువ్వు ఎక్సలేటర్ ఇవ్వకూడదు. ఓకే ఇక్కడ మళ్ళీ ముందు మనకు లెఫ్ట్ స్ట్రీట్ ఉంది కాబట్టి ఇక్కడ హారన్ ఇవ్వాలి. ఓకే ఎందుకంటే ఇక్కడ నుంచి బైకర్స్ రావచ్చు, టూ వీలర్స్ వాళ్ళు ఎవరైనా రావచ్చు. నెమ్మదిగా వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ముందు రోడ్డు పైన గుంతలు అవి ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఆ గుంతని రెండు కార్ల మధ్యలో వచ్చేటట్టు ఉండాలి, అంటే రెండు టైర్ల మధ్యలో వేసుకొని వెళ్ళాలి మనం. ఓకే
ఇక్కడ కుక్కలు ఉంటాయి కుక్కలు రోడ్డు మీదకి వస్తాయి చూడు ఎక్సలేటర్ వదిలేసేయి కొంచెం రైట్ కుండు రైట్ కు తిప్పు ఇంకొంచెం ఆ ఎందుకంటే రోడ్ దిగుతుంది కారు రోడ్ దిగకూడదు ఓకే నెమ్మదిగా ఎక్సలేటర్ అవసరం లేదు ఓకే కొంచెం రైట్ కుండు రైట్ కుండాలి ఎందుకంటే ఇక్కడ డివైడర్ ఉంది ఇక్కడ మనకు రోడ్ పైనే ఉంది కదా క్లోజ్ కి వెళ్తది దానికి ఓకే వెళ్ళ నెమ్మదిగా వెనకాల ఆటోకి సైడ్ ఇస్తావా ఓకే ఆటో సైడ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే భయపడతారు కదా ఆటో మన తగులుతుందేమో అనేసి సో ఇక్కడ రివర్స్ చేసుకొని మళ్ళీ మనం వీటిలో లెఫ్ట్కి వెళ్దాం ఎలా రివర్స్ చేస్తావు ఎక్కడ చేస్తావు అని చూసుకో ముందు రైట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు ఓకే రివర్స్ నిండి మనం ప్రాక్టీస్ చేసాం కదా ఇక్కడ రివర్స్ అని ఇక్కడ ఓకే రివర్స్ అని రివర్స్ గేర్ గుడ్ నెమ్మదిగా రివర్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనము సైడ్ మిర్రర్లో చూస్తూ పోనీ నెమ్మదిగా వెనక కూడా చూస్తా నెమ్మదిగా స్లోగా ఓకే ఫుల్ మనము ఇక్కడ రైట్కి తిరుగుతున్నాము వెహికల్ కూడా సైడ్కి బ్రేక్ అప్లై ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఫుల్గా రైట్కి తిప్పు ఫస్ట్ గేర్ వేసుకో ఓకే ఏం పర్లేదు నువ్వు ఏం భయపడకు ఓకే బ్రేక్ రిలీజ్ క్లచ్ రిలీజ్ నెమ్మదిగా పోనీ సెకండ్ గేర్ తీసుకో కొంచెం మూవ్ అయిన తర్వాత ఓకే ప్రాక్టీస్ లేదు కాబట్టి ఈ విధంగా అవుతుంది ఏం కాదు ఫ్రెండ్స్ నేను ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది రోడ్డు పైన మన కారు ఎంత లెంత్లో వెళ్తుంది అంటే ఎంత వైశాల్యంలో వెళ్తుంది ఓకే ఆ ఎదురుగా ఆటో వస్తుంది ఆటోకు సైడ్ ఇవ్వాలి కదా సో ఆటోకు సైడ్ ఇస్తూ మనము సేఫ్గా వెళ్ళాలి వాళ్ళని కూడా మనము సేఫ్గా వెళ్ళనివ్వాలి ఓకే అట్లా నీకు అక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుంది అనుకో ఎక్సలేటర్ ఇవ్వద్దు ఎక్సలేటర్ అప్లై చేయొద్దు ఓకే పోనీ అట్లే ముందుకు నెమ్మదిగా నో ప్రాబ్లం ఓకే మళ్ళీ ముందు మనకు రైట్కు చిన్న స్ట్రీట్ ఉంది కాబట్టి ఆ స్ట్రీట్ నుంచి ఎవరైనా రావచ్చు టూ వీలర్స్ కానీ బైక్ ఏమైనా పిల్లలు కానీ స్కూల్ బస్ కానీ ఆటోస్ కానీ ఇక్కడ నుంచి రావచ్చు కదా సో అక్కడ రాగానే మనము కొంచెం అలర్ట్ అయిపోవాలి ఓకే ఇక్కడ ఈ విధంగా స్ట్రీట్ రోడ్స్ వచ్చినప్పుడు మనం ఒక వన్ మినిట్ అలా చూసుకోవాలి ఓకే అక్కడ ముందు ఎక్కడన్నా లెఫ్ట్కి ఆపుకో నీకు ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ ఎలా ఆపుకుంటావు జాగ్రత్తగా సైడ్ మిర్రర్ని చూస్తూ అక్కడ లెఫ్ట్ సైడ్ సైడ్ మిర్రర్ చూస్తూ లెఫ్ట్ సైడ్లో మేము వెహికల్ ఆపుతాం కదా సో ఎక్కడ ఆపుతావో నీ ఎక్కడ ఆపాలనుకుంటున్నావో అక్కడ ఆపు నీకు డిస్టర్బెన్స్ లేకుండా న్యూట్రల్ చేసుకో ఫస్ట్ వెహికల్ రైట్కి తిప్పు బ్రేక్ అప్లై చేయి న్యూట్రల్ చేయి రైట్ ఇది ఓకేనా ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఒక వన్ మంత్కో టూ మంత్స్కో త్రీ మంత్స్కో అట్లా నెమ్మది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మనము నేర్చుకుంటాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ